ఇద్దరం అయితే హంటింగ్ చేయడానికి వచ్చాం. యాక్చువల్లీ హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మా కాంబినేషన్ వీడియోలు అయితే ఇక్కడ మొత్తం అనుకుంటూ చీర ఆర్పేసే కదా. హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను నాతో పాటు నా ఒక బ్రదర్ లక్కీ ఇద్దరం అయితే హంటింగ్ చేయడానికి వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ నేను 2 times సింగిల్ హంటింగ్ చేశాను. సింగిల్ హంటింగ్ చేసిన తర్వాత నాకు ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయింది ఇక్కడ. అండ్ 2 times వచ్చినప్పుడు కూడా నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకో పార్ట్ తీద్దామనే విధానంలో వెళ్ళాను. ఎందుకంటే ఆ రోజు నేను సేఫ్టీస్ తీసుకురాలేదు. అండ్ ఇంకోసారి వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే పైకి ఎక్కుతున్నానో అప్పుడు నేను ఎట్లా పడ్డానో నాకు తెలీదు, నా క్యామ్ అండ్ లైట్ 2 కింద పడిపోయినాయి. అది పడిపోవడంతో బ్యాటరీ లో అయిపోయింది. ఇంకా నా ఎదురుగుండా షాడో కనిపిస్తుంది, దానికి క్యాప్చర్ చేయాలి. సౌండ్స్ వస్తున్నాయి కదా, క్యాప్చర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఇంతలో నా బ్యాటరీ లో అయిపోయింది, దానివల్ల నేను క్యాప్చర్ చేయలేకపోయాను. దాని దగ్గర దాకా వెళ్ళాను, కాకపోతే దగ్గరికి వెళ్ళిన తర్వాత కనిపించలేదు. ఒకవేళ లైట్ ఆ రోజు ఉండుంటే మాత్రం బాగుండదు. అండ్ ఇంకోటి వచ్చేసి వాళ్ళు ఏదో నాతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. అండ్ నా బ్యాటరీ లో అయిపోవడంతో అండ్ టార్చ్ లేకపోవడంతో చీకటి అయిపోయింది. మొత్తం చీకట్లో ఉండడం అంత ఇంపాసిబుల్ కాదు ఈ ప్లేస్లో. అండ్ వాళ్ళు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ నా బ్యాక్ సైడే కనిపిస్తుంది బంగ్లా. సో ఇక్కడ చాలా అంటే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. సో నేను ఒక్కడనే వస్తే బాగోదు, నాతో పాటు ఎవరైనా ఉంటే బాగుండిద్ది అని చెప్పేసి అనుకుంటూ నేను నా బ్రదర్ లక్కీ ఇద్దరం అయితే కలిసి వచ్చేసాం. బ్రో ఒక్కసారి వస్తావా? నేను పట్టుకుంటాను క్యామ్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఆఫ్టర్ లాంగ్ టైం, చాలా రోజుల తర్వాత మా కాంబినేషన్ వీడియోలు అయితే ఇక్కడికి వచ్చేసాం. సో మై డియర్ హేటర్స్, ఒకటే పాయింట్ నోట్ చేసుకోండి, వచ్చాం మళ్ళీ యూట్యూబ్లో లక్కీ తన్వీర్ అనే టైటిల్ మళ్ళీ హల్చల్ అవుతుంది. ఇన్ని రోజులు ఆడారు ఆటలు, ఆడండి, ఇప్పుడు మేము ఆడతాము. ఎందుకంటే ఆడుతూ ఉంటే అందరూ బాగోదు కదా, మేము కూడా ట్రై చేయాలి కదా బ్రో. సో టాపిక్లోకి వచ్చేద్దాం. చూసారు కదా మన తన్వీర్ చాలా సార్లు ఇక్కడ సింగిల్ హంటింగ్ చేస్తాడు, నేను ఇంకా చాలామంది వచ్చి ఇక్కడికైతే వీడియో వచ్చి చేసాము. బట్ మనవాడు వచ్చినప్పటి నుంచి, సింగిల్గా వచ్చినప్పటి నుంచి టూ మచ్ ఆఫ్ నాన్ సెన్స్ అంట, ఫుల్ సౌండ్స్ కానీ పట్టుకొని లాగడం కానీ, వీడియో తీస్తే వీడియో ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో ప్లే కాకుండా ఆడియో ప్లే అవ్వడం కానీ, అండ్ సో మెనీ చాలా అంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చాయంట. ఏదో పోతుందంట, సౌండ్స్ వస్తున్నాయి, బీపచంగా అయితే జరుగుతుంది. మీరు ఆల్రెడీ వీడియో చూసారు, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి వెళ్ళి మన ఛానల్లో చూడండి.
అక్కడ మీకు తెలిసిపోతుంది ఏంటి వీడియో ఎలా ఉందనేసి. సో మా కాంబినేషన్ ఎలా ఉండబోతుంది అనేది మీకే వదిలేస్తున్నాను. ఎలా ఉంటుంది అనేది మీకు మాకంటే నాకు తన్వీర్ కంటే మీకే బాగా తెలుసు. సో ఈ ప్లేస్కి నేను తన్వీర్ ఇద్దరం వచ్చేసాము. లేట్ అండ్ ల్యాగ్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం. లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత రచ్చ జరిగిపోతుందో లైవ్లో మేము చూస్తాం, మాతో పాటు మీరు చూడండి. అంటిల్ దెన్ ఎవరు వీడియో మాత్రం స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే మీరు మాత్రం 100% ఎంటర్టైన్మెంట్ లాస్ అయిపోతారు. బిఫోర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేస్తే పోయేది ఏం లేదు, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది, ఇలానే ఉంటే మరిన్ని వీడియోస్ చేస్తాము. లైట్ అండ్ ల్యాగ్ చేయకుండా ఫుల్ ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్. నువ్వు ఎట్లయితే నేను ఇట్లా వస్తాను. రూమ్లోకి వెళ్ళరా నేను. అన్ని రూమ్స్ కావచ్చు. అసలు సౌండ్ ఏం చేయను. ఓకే సౌండ్ వస్తున్నాయి, సంథింగ్ నాకు సంథింగ్ సౌండ్స్ వస్తున్నాయి. క్లోజ్ అయినా హలో. ఒకవేళ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పోయినసారి నేను వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడలేకపోయాను. డోర్ వచ్చారు.
మరీ మరీ చెప్తున్నాను. దాదాపు ఇది 15-20 ఇయర్స్ నుంచి క్లోజ్ అయ్యింది. అర్థమవుతుందా? అండ్ లాస్ట్ టైం మనం చేసినట్టు కాదు ఇక్కడ. చాలా మిస్ట్రెస్ ఉంది ఇక్కడ. దేన్ని చూసి కూడా భయపడమాక అండ్ ప్యాన్ ఇవ్వమాక. అర్థమవుతుందా? షూర్. లోపలికి వచ్చినాక ఎందుకో దగ్గిచ్చి ఒకవేళ ఇక్కడ ఎవరైనా ఉంటే మా ముందుకి రావచ్చు. మేము మీతో మాట్లాడడానికి వచ్చింది. మీరు అసలు మాతో భయపడాల్సిన అవసరం లేదు. ఐ థింక్ ఇక్కడ మూల. హలో, ఏది? హలో, తండ్రి కదుస్తున్నాడు. హలో, ఒకవేళ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు. పోయినసారి వచ్చినప్పుడు మీరు ఏదో మాట్లాడాలనుకున్నారు మాతో. మీరు ఇక్కడ ఉన్నారని చెప్పేసి చాలా మంచిగా అర్థమవుతుంది. ఎవరైనా ఉంటే బయటికి రండి. మీరు భయపడాల్సిన అవసరం లేదు మాతో. మిమ్మల్ని ఏం చేయనికైతే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్స్ వద్దు. సంథింగ్ లోపల ఏదో అనిపిస్తుంది తను విన మూల అట్ లాస్ట్. కదులుతుంది. మీరు ఇక్కడ ఉండి మాతో మాట్లాడాలని చెప్పేసి అనుకుంటున్నారు. మాకు మీరు ఇక్కడ ఉన్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి సార్, యా మేడం, మా ఎదురుగానే ఉన్నారు. మీరు ఇక్కడే ఉన్నారని చెప్పేసి అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఏంటి దాని వేరేది
ఏమో సౌండ్ వస్తుంది. ఐ థింక్ తన్వీరే ముందు తన్వీర్ రా. హలో సౌండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చాను? డోర్ క్లోజ్ అయిన తర్వాత మీరు ఐ థింక్ డోర్ కదులుతుంది. మళ్ళీ దుబ్బుక్ సరే లోపల ఏముంది సంథింగ్. కూల్ 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 1 second.